సుజాత గారు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏమంట చేయబోతున్నారు? మష్రూమ్ 65. మష్రూమ్ 65. Yes. నేడే చూడండి అన్నట్టు చెప్పారు. నేడే చూడండి. సో మష్రూమ్ 65 అంటే అందరికి నోరు ఊరుతుంది కదా, ఎందుకంటే మనకు అలాంటి ఐటమ్స్ బాగా ఇష్టం కదా. అది మష్రూమ్ తో అంటే చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా? Yes, తప్పకుండా. ఓకే, మష్రూమ్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా సుజాత గారు? తప్పకుండా. సో ముందు ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత సో ముందు మష్రూమ్స్ వేసుకోవాలా? అవునండి. ఓకే, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు, పెప్పర్, ఓకే, కొంచెం కారం. కారం కూడా చేత్తో ముట్టేసుకున్నారా? ఎస్. మైదా. ఓకే, మైదా వేసారు. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసారు. కొంచెం ఫుడ్ కలర్. ఓకే, కారమే మంచి కలర్ వచ్చేస్తుందేమో నాకు తెలిసి. సరిపోయింది, ఇంకా ఇప్పుడు కలిపేసుకుందాం. కలిపేసుకోండి. వాటర్ కావాలా మీకు? కొంచెం వాటర్ చూసుకోండి జాగ్రత్తగా. సో బాగా కలిపేసుకొని ముందు ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సుజాత గారు ఏం చేస్తుంటారు మీరు? నేనా? హోమ్ మేకర్ మాత్రం కాదు. ఓకే, ఇంకేదో మీరు హోమ్ మేకర్ కాకుండా ఇంకేదో సంథింగ్ అని అయితే నాకు అర్థమైపోయింది. బట్ ఆ సంథింగ్ ఏంటి? వాట్ ఈస్ దట్ సంథింగ్? చెప్పేనా? చెప్పేయండి త్వరగా. నేను జ్యువెలరీ వర్క్స్ అన్ని ఆర్డర్ తీసుకొని జ్యువెలరీ చేయిస్తానన్నమాట. మాది జ్యువెలరీ షాప్ ఉంది. ఓకే, అంటే గోల్డా? గోల్డ్ అండి. ఓకే, సో అది చూసుకుంటాను. మా వారికి షాప్ లో హెల్ప్ చేస్తుంటాను. సో కేవలం వర్కింగ్ ఉమెన్ ఐ మీన్ హోమ్ మేకరే కాకుండా వర్కింగ్ కూడా అన్నమాట. అవునండి. ఓకే ఓకే, ఇది రెడీ అయిందండి. వేద్దామా? వేద్దాం. వేసే ఆయిల్ వేడైందా? వేడైంది. ఓకే, సో కొంచెం ఇది బాగా ఫ్రై అవ్వాలి కదా. అవునండి. ఆ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? ఆ లోపు ఇది అయిపోతుంది. ఓకే అండి. ఈ బాండ్లీ దాని మీద పెట్టేసేయండి. పర్లేదు, ఏం కాదు. ఎస్, కొంచెం ఆయిల్ వేసేయండి. అక్కడ కొంచెం వేగుతుంటాయి కదా, ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని. అంతే ఆయిల్? అవునులే, చాలా ఆయిల్లోనే వేగుతున్నాయి కదా. అవును. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కగానే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెము పెరుగులోకి కొంచెం మనం కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి అందులో వేసాం కదా, ఇంకా అక్కర్లేదు. ఓకే, ఇంకా చాలు, ఇది కలిపేసుకొని ఇది వేసేసుకోవడమే. ఓకే, సో 65 కాబట్టి మనం కొంచెం అది రెడీ చేసుకోవాలి. కొంచెం కలర్ ఎందుకులేండి, మళ్ళీ కలర్ కొంచెం పిల్లలు ఇష్టపడతారు కదండి, కొంచెం కలర్ కలవడుతుంటే యమ్మీగా ఉంది అంటే. అంటే ఎక్కువ యూజ్ చేయకూడదు అంటారు కదా. వేసేద్దాం, ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్. అది తీసేయండి, ఇంకా తీసేద్దామా? తీసేయండి, అయిపోయింది. కొద్దిగా నిమ్మరసం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఆ నిమ్మరసం అవి వేసుకున్నప్పుడు గింజలు తీసేసుకోండి. తీసేసాం.
వేసేనా? ఇది ఏమిటండి 65 పులుసులా వచ్చింది? లేదండి, ఇంకా కొంచెం 2 మినిట్స్ అయితే డ్రై అయిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర. రెడీ? ఓకే, సో సర్వ్ చేసేసుకుందామా? Yes. సో మీ ఇంట్లో మష్రూమ్స్ బాగా ఎవరికి ఇష్టం అండి? పిల్లలకి మామూలుగా చికెన్ ఇష్టం అండి. ఒక్కోసారి చికెన్ కాకుండా వెజిటేరియన్తో ఏం చేద్దాం అనేసి మా అక్క నేర్పించింది అనమాట. చికెన్తో కాకుండా మష్రూమ్తో కూడా ఇలా చేయొచ్చమ్మా అనేసి. సో అక్క చూపించిన విధానాన్ని నేను మళ్ళీ ఇంట్లో ట్రై చేశాను. పిల్లలందరూ బాగుంది మమ్మీ బాగా చేసావు అని అన్నారు. సో అది మీ అందరికి కూడా చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. బాగుందండి. అయిపోయిందా? అయిపోయిందండి. వేడివేడిగా మష్రూమ్ 65 రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మష్రూమ్ 65 తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మష్రూమ్స్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, కారం, మైదా, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో కారం, మిరియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక పెరుగు మిశ్రమం, నిమ్మరసం, వేయించిన మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ 65 రెడీ.